యూట్యూబర్స్ అందరికీ కూడా యూట్యూబ్ లో యూట్యూబ్ స్టూడియోలో కొత్తగా వచ్చినటువంటి ఫీచర్ ఏంటి అంటే రీసెర్చ్. నేను గత నెల రోజులుగా ఈ రీసెర్చ్ ఫీచర్ మీద వర్క్ చేసిన తర్వాత దాని ద్వారా వచ్చిన రిజల్ట్ అనేది నేను మీకు షేర్ చేయబోతూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు ఒక రోజులో $50 రెవెన్యూ అనేది ఎర్న్ చేయడం జరిగింది. నేను ఈ రీసెర్చ్ ట్యాబ్ ఉపయోగించి ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, అలాగే మీరు ఈ రీసెర్చ్ ట్యాబ్ ఉపయోగించుకుని మీ వ్యూస్ని ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కోర్స్ దునియా యానివర్సరీ సేల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే యూట్యూబ్ కోర్స్ కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటారో వాళ్లకు యూట్యూబ్కి సంబంధించినటువంటి అన్ని కోర్సులు కలిపి ఒక బండిల్గా అందించడం జరుగుతుంది. అది కూడా కేవలం ఆఫర్ కింద ₹2,500 మాత్రమే. అది కూడా కేవలం ఈ వీక్ వరకు మాత్రమే ఆఫర్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే యూట్యూబ్ని కెరీర్గా తీసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ బండిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం కూడా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, అదేవిధంగా 50 అవర్స్ లైవ్ క్లాసెస్ నన్ను లైవ్ సపోర్ట్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ యానివర్సరీ సేల్ కింద ఆల్ యాక్సెస్ పాస్, కోర్సు దునియాలో ఉన్నటువంటి అన్ని కోర్సులు కూడా యాక్సెస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అది కూడా కేవలం ₹5,000 మాత్రమే. అది కేవలం ఈ వీక్ వరకు మాత్రమే ఉంటుంది. మన కోర్సు దునియాలో వచ్చేసరికి మీరు ఆఫర్స్ మోస్ట్లీ ఈ హోలీ ఆఫర్ అని అలాంటివి ఏం చూడరు, ఓన్లీ యానివర్సరీ టైంలో మాత్రమే ఈ ఆఫర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ. సో మీరు ఈ 5,000 రూపీస్కి మీరు 1 ఇయర్ పాటు కోర్సు దునియాలో ఉన్న అన్ని కోర్సులు కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏదైతే ఆఫ్లైన్ కోర్స్ కావాలి అని చెప్పి చాలా రోజులు అడుగుతున్నారో వాళ్ళందరి కోసం మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఆఫ్లైన్లో ప్లాన్ చేయడం జరిగింది. అది కూడా విజయవాడ మన ఆఫీస్లో 100% జాబ్ గ్యారంటీతో పాటు మీకు ఆ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ తీసుకుంటూనే మీరు నెలకు 10,000 వరకు కూడా పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ ల్యాప్టాప్ ఇవ్వటం జరుగుతుంది. ఈఎంఐ అలాగే లోన్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరుగుతుంది. మీకు పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. తద్వారా మీరు దీనికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా మీరు పొందగలుగుతారు. ఎవరైతే ఫస్ట్ టైం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మీరు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి అలాగే యూట్యూబ్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ కూడా లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ అయితే న్యూస్ రావడం జరిగింది, ఈ రీసెర్చ్ ట్యాబ్ అనేది అందరికీ కూడా రాబోతుంది త్వరలో అని చెప్పి. ఆల్రెడీ 4 మంత్స్ బ్యాక్ నుంచే కొంతమందికి ఆల్రెడీ రోల్ అవుట్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇది రోల్ అవుట్ అయ్యింది. చాలా వరకు ఒకవేళ ఎవరికైనా రాకపోయినా కూడా విదిన్ ఫ్యూ డేస్లో మీకు ఈ రీసెర్చ్ ట్యాబ్ అనేది వస్తుంది అనలిటిక్స్లో. సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఈ రీసెర్చ్ ట్యాబ్లో మీకు ఎందుకు ఈ రీసెర్చ్ ట్యాబ్ ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, యూజ్ దిస్ టూల్ టు రీసెర్చ్ సమ్ ఆఫ్ ద టాప్ సెర్చెస్ ఫ్రమ్ వ్యూయర్స్ ఆన్ యువర్ ఛానల్ అండ్ అక్రాస్ యూట్యూబ్ ఇన్ లాస్ట్ 28 డేస్. అంటే లాస్ట్ 28 డేస్లో యూట్యూబ్లో కానివ్వండి మన ఛానల్లో కానివ్వండి ఎక్కువ మంది ఏ టాపిక్ గురించి వెతుకుతున్నారు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ముందుగా మనం యువర్ వ్యూయర్స్ ఇచ్చి అనేది చూద్దాం. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఏ టాపిక్స్ గురించి వెతుకుతున్నారు అంటే ఇక్కడ మీరు చూస్తే జేసీబీ వీడియో ఉంది, అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ టాపిక్స్ గురించి ఎక్కువ సెర్చెస్ ఉన్నాయి. ఇదిగో అలాగే కంటెంట్ గ్యాప్ అని ఏదైతే చూపిస్తుందో, కంటెంట్ గ్యాప్ అంటే ఏంటి అంటే వ్యూయర్స్ ఎక్కువ మంది ఆ టాపిక్ గురించి వెతుకుతున్నారు కానీ అన్ని సెర్చెస్కి తగినన్ని వీడియోస్ అయితే లేవు. అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే ఒక 100 మంది వెతుకుతున్నారు, ఒక 2 వీడియోలు ఉన్నాయనుకోండి, కానీ ఒక 100,000 మంది వెతుకుతున్నప్పుడు దాన్ని తగ్గటువంటి ఒక రేషియోలో ఏదైతే ఉండాలో మినిమం ఉండాల్సినటువంటి వీడియోస్ అనేది లేనప్పుడు మీకు అది కంటెంట్ గ్యాప్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఏంటి అంటే చాలామంది వెతుకుతూ ఉన్నారు, చాలా రకాలుగా వెతుకుతూ ఉన్నారు కానీ దానికి సంబంధించినటువంటి అన్నిటికీ కూడా యూట్యూబ్ ఆన్సర్ ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన ఆ టాపిక్ అనేది ఎక్కువ మంది చేసలేరు కాబట్టి. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది వాళ్ళు వెతుకుతున్నటువంటి టాపిక్కి సంబంధించిన ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది ఇవ్వలేకపోతూ ఉంది అని మీకు మనకు అర్థం అవడం కోసం ఈ కంటెంట్ గ్యాప్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. ఎవరైతే రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకైతే ఒక ఐడియా వస్తుంది. అది కనుక మీ టాపిక్ రిలేటెడ్ అయితే కనుక మీరు వెంటనే దాని మీద వీడియో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేసీబీ వీడియో అంటే జేసీబీ మీద ఆల్రెడీ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి, అది సెంట్రల్లో కావచ్చు స్టేట్లో కావచ్చు.
కాబట్టి మనం ఈ జేసీబీ మీద మనం ఒకవేళ మీ టాపిక్ రిలేటెడ్ అయితే కనుక మీరు దీని మీద వీడియోస్ చేస్తే ఎక్కువ స్కోప్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఏదైతే కంటెంట్ గ్యాప్ అని వస్తుందో, ఈ కంటెంట్ గ్యాప్ అనే దానిలో ఏంటి అంటే ఈ టాపిక్స్ మీద చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇక్కడ మీకు కంటెంట్ గ్యాప్ వచ్చింది కదా అని చెప్పి ఆ ప్రతి టాపిక్ మీద మీరు చేయడం కన్నా కూడా మీ ఛానల్కి రిలేటెడ్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ రిలేటెడ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ యాప్స్, ఇప్పుడు నా ఛానల్లో ఏంటి అంటే వీడియో ఎడిటింగ్ మీద కూడా నేను చేస్తూ ఉంటాను, కాబట్టి నేను వీడియో ఎడిటింగ్ యాప్స్ మీద ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ విధంగా చూస్తే ఈ విధంగా మనకి కంటెంట్ గ్యాప్ అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. అది కూడా మరలా మీరు ఇక్కడ కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏ కంట్రీకి సంబంధించి కావాలి అనేది. ఇదిగోండి, సో ఇండియాలో ప్రజెంట్ నా సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది వెతుకుతున్నటువంటి టాపిక్స్ అయితే ఇవి. అదేవిధంగా సెర్చ్ అక్రాస్ యూట్యూబ్, అంటే యూట్యూబ్లో ఎక్కువ మంది ఎవరు వెతుకుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మేక్ మనీ ఆన్లైన్కి సంబంధించి సెర్చ్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు హౌ టు మేక్ మనీ ఆన్లైన్, మేక్ మనీ ఆన్లైన్, మేక్ మనీ ఆన్లైన్ 2022, ఈ విధంగా ఇక్కడ హై సెర్చ్ ఉందా ఏంటి అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎర్న్ మనీ అనే టాపిక్కి సంబంధించి ఎక్కువ మంది వెతికేది ఏంటంటే ఈ విధంగా లూడో గేమ్ ఎర్న్ మనీ, బెస్ట్ రమ్మీ ఎర్న్ మనీ, ఈ విధంగా ఎక్కువ మంది వెతుకుతూ ఉన్నారు. పేటిఎం గేమ్స్ ఎర్న్ మనీ, సో ఈ విధంగా ఎక్కువ మంది ఏంటి అంటే ఈ టాపిక్స్ మీద వెతుకుతూ ఉన్నారు. సో ఇక్కడ మనకి 3 పేజెస్ వరకు కూడా మనం చూడొచ్చు ఈ విధంగా ఎక్కువ మంది ఎర్న్ మనీకి సంబంధించి ఏ టాపిక్ వెతుకుతున్నారు, ఏ టాపిక్కి ఎక్కువ గ్యాప్ ఉంది అనేది ఈ విధంగా చూసుకోవచ్చు. దానిలో కనుక మనకి రిలేటెడ్ టాపిక్స్ ఉంటే ఖచ్చితంగా మనం ఆ టాపిక్స్ మీద మనం వీడియోస్ అయితే చేయొచ్చు. అదేవిధంగా నేను మీకు యూట్యూబ్ షార్ట్స్ మీద చూపించబోతూ ఉన్నాను. నేను యూట్యూబ్ షార్ట్స్ మీద షార్ట్స్ అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు షార్ట్స్ అని తీసుకుని ఆల్ సెర్చెస్ చూసుకుంటే ఇక్కడ ఇదిగోండి ఎక్కువ మంది ఏమని వెతుకుతున్నారు. ఫన్నీ షార్ట్స్ అని చెప్పి తీసుకుంటే ఎక్కువ సెర్చెస్ ఎలా ఉన్నాయి. ఇదిగోండి ఫుడ్కి సంబంధించి గ్యాప్, ఎక్కువ కంటెంట్ గ్యాప్ ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి. సో ఈ విధంగా మీరు రీసెర్చ్ చేసి మీకు ఏ టాపిక్ అయితే మీకు రిలేటెడ్ ఉంటుందో, ఏ టాపిక్ అయితే మీకు రిలేటెడ్ ఉంటుందో ఆ టాపిక్ని మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ సేవ్లో చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏంటి అంటే హై సెర్చ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని మరొక పద్ధతిలో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎస్ఈఓ మీద లేదంటే యూట్యూబ్ ఛానల్ రీసెర్చ్ ట్యాబ్ మీద వర్క్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఇక్కడ యూట్యూబ్ రీసెర్చ్ ట్యాబ్ అనే దానికి సంబంధించినటువంటి కంటెంట్ గ్యాప్ అయితే ఉంది. అందుకోసమే నేను ఈరోజు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అలాగే ఈ యూట్యూబ్ రీసెర్చ్ ట్యాబ్కి సంబంధించి సెర్చెస్ ఎలా ఉన్నాయో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ నుంచి కూడా మనం కీవర్డ్స్ కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ విధంగా చాలామంది ఏంటి అంటే వీటిని కీవర్డ్స్గా కూడా ఉపయోగించుకుంటూ ఇక్కడ ఉన్న వాటిలో నుంచి రిలేటెడ్వి ఈజీగా ర్యాంక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ కంటెంట్ గ్యాప్ మీద కొన్ని వేరే ఛానల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. ఏదైతే నేను క్లయింట్స్ కోసం వర్క్ చేస్తూ ఉంటానో ఆ ఛానల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండటం జరుగుతుంది. ఆ విధంగా రిజల్ట్ కూడా నేను పొందడం జరుగుతుంది. కాబట్టి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నేను క్లియర్గా దాని గురించి చెప్పడం జరుగుతుంది.